హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సెట్ లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే, నిన్నటి ఎఫ్ఎండో సిరీస్ కనుక చూసుకున్నట్టయితే, నిన్నంతా కూడా మనం ఎఫ్ఎండో సిరీస్ కారణం చేత మార్కెట్స్లో హ్యూజ్ వాలటిలిటీ అనేది మనం చూసాము. ఎక్కువగా షార్ట్ కవరింగ్ అనేది కూడా మార్కెట్స్లో కనిపించిందని అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎఫ్ఎండో సిరీస్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే, ఒక వర్స్ట్ ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ని మనం నిన్న చూసామనుకోవచ్చు. ఆల్మోస్ట్ అక్టోబర్ 2018 తర్వాత ఎఫ్ఎండో సిరీస్ కొంత బాగా ఈ విధంగా క్లోజ్ చేయడం ఎఫ్ఎండో సిరీస్ని నిన్న మళ్ళీ ఫస్ట్ టైంగా మనం భావించవచ్చు. నిన్నంతా కూడా చూసుకున్నట్టయితే హ్యూజ్ వాలటాలిటీలోనే మార్కెట్స్ అంతా ఈ మూవ్ అయ్యాయి. అటు సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక కరెక్షన్ మూవ్ అనేది మనం చూస్తూ వచ్చాము. ఇక ఈ ఎఫ్ఎండో సిరీస్ని, ఈ జూలై సిరీస్ని కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే కంప్లీట్ ఒక కరెక్షన్ మోడ్లోనే, ఒక డౌన్ సైడ్లోనే మూవ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఓపెన్ అయిన ఫ్లాట్ ట్రెండ్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే ఎటువంటి అప్ మూవ్ అనేది మార్కెట్స్లో కనిపించలేదు అనుకోవచ్చు. కంటిన్యూస్గా ఒక కరెక్షన్ ధోరణిలోనే మార్కెట్స్ అబ్జెక్ట్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేశాము. ఇక ముఖ్యంగా సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే, నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 44 పాయింట్స్ అప్ మూతో 39,630 వద్ద ఓపెన్ అవ్వగా, ప్రస్తుతం చూస్తే 82 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 39,503 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 20 పాయింట్స్ అప్ మూతో 11,850 కీ లెవెల్ అయిన 850 ఎబో ఈరోజు నిఫ్టీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. లైక్ 11,861 వద్ద నిఫ్టీ డేని స్టార్ట్ చేయగా, ప్రస్తుతం చూస్తే 23 పాయింట్స్ నెగిటివ్గా 11,817 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 12 పాయింట్స్ అప్మూతో 31,281 వద్ద ఓపెన్ అవగా, ప్రజెంట్ 144 పాయింట్స్ నెగిటివ్గా 31,125 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే, మిడ్ క్యాప్ స్టాక్స్ స్టిల్ ఇంకా మార్కెట్స్లో అటు హ్యూజ్ కరెక్షన్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కొంత బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కంపేర్ టు డిక్లైన్సెస్ కొంత అడ్వాన్సెసే హయ్యర్ సైడ్లో ఉన్నాయి. బట్ చూసుకున్నట్టయితే కరెక్షన్ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఎక్కువగానే కనిపిస్తుంది అని అనుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ 870గా ట్రేడ్ అవుతుండగా, డిక్లైన్సెస్ 727గా ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే టెక్ మహీంద్రా టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతుంది, లైక్ 1.75%తో. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.34%, సన్ ఫార్మా 1%, ఎల్ఎన్టీ 0.81%, అండ్ అదానీ పోర్ట్స్ ఒక 0.5% పైగానే అప్సైడ్లో కనిపిస్తోంది. నిఫ్టీ లూజెస్లో కనుక చూసినట్టయితే భారతీ ఇన్ఫ్రాటెల్ 2.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.80%, యూపీఎల్ 1.5%, ఎస్ బ్యాంక్ 1.25%, అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1% to 1.5% మధ్య డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కంప్లీట్ నెగిటివ్ వేస్లో మూవ్ అవడం చూస్తున్నాము. అటు ఈరోజు కనుక చూస్తే యూఎస్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ సైడ్లోనే డేని క్లోజ్ చేశాయని చెప్పుకోవచ్చు. దాని ఇంపాక్ట్ కూడా కొంతవరకు మన మార్కెట్స్ పైన కనిపిస్తోంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే ఒక 24 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,867 వద్ద ట్రేడ్ అవుతుండగా, నికే 94 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. స్ట్రైక్ టైమ్స్ అరౌండ్ 2 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 163 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 50 పాయింట్స్, కోస్పీ 5 పాయింట్స్, అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 21 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక రూపీ చూసినట్టయితే 69.01తో ఈరోజు కొంత హయ్యర్ నోట్తో రూపీ డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయిన్స్లో కనుక చూస్తే ఓవరాల్గా మిడ్ క్యాప్ గెయిన్స్లో కనుక చూస్తే పిఎస్యూ బ్యాంక్స్కి చెందిన స్టాక్సే మోవడం చూస్తున్నాము. బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ప్రైవేట్ బ్యాంక్స్ బాగా కరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా పిఎస్యూ బ్యాంక్స్లో మటుకు చూస్తే ఒక మంచి ర్యాలీ కనిపిస్తోంది. లైక్ సెంట్రల్ బ్యాంక్ 5.74%, యూనియన్ బ్యాంక్ 5.5%, కెనరా బ్యాంక్ ఒక 3%, ఎట్ ద సేమ్ టైమ్ భారత్ ఫోర్జ్ ఒక 2%, సిజీ కన్జ్యూమర్ నియర్లీ ఒక 2% వరకు అప్సైడ్లో మూవ్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే దిలీప్ బిల్కాన్ 5.5%, డిఎఫ్ఎం ఫుడ్స్ 5%, 1% బేవరేజెస్ 4.88%, జెన్ టెక్నాలజీస్ ఒక 4%, అండ్ జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ 3.5% వరకు అప్సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు, అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మనం చూసాం నిన్నటి ఎఫ్ఎండో సిరీస్ డేని కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ హ్యూజ్ వాలటాలిటీలో ట్రేడ్ అవుతూ రావడం మనం చూసాం. బట్ క్లోజింగ్ సమయానికి కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఆల్మోస్ట్ ఎయిట్ ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ తర్వాత నిన్న కనుక చూసుకున్నట్టయితే ఎఫ్ఎండో సిరీస్ బాగా బ్యాడ్ నోట్తో ఎఫ్ఎండో సిరీసే క్లోజ్ చేయడం చూసాము. ఆల్మోస్ట్ అక్టోబర్ 2018 తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఎఫ్ఎండో సిరీస్ ఈ విధంగా క్లోజ్ చేయడం నిన్న మళ్ళీ ఫస్ట్ టైంగా మనం
భావించవచ్చు. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఈ ఎఫ్ అండ్ ఓ సిరీస్ని కూడా మార్కెట్స్ కొంతవరకు ఒక ఫ్లాట్ నోట్తో ప్రారంభించినప్పటికీ అది కూడా సస్టైన్ చేసుకోలేకపోయింది. ఓపెన్ అయిన ఫ్లాట్ ట్రెండ్ కూడా కంప్లీట్ అక్కడ నుండి కూడా కరెక్షన్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. ఎటువంటి అప్ మూవ్ అనేది మార్కెట్స్లో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసినట్టయితే మనకు కనిపించలేదు. సో ముఖ్యంగా ఈ ఎఫ్ అండ్ ఓ సిరీస్ లాస్ట్ ఎఫ్ అండ్ ఓ సిరీస్పై మీ విశ్లేషణ అంటారు. అండ్ కొంతవరకు మన ఎఫ్ అండ్ ఓ సిరీస్ అంతా కూడా బ్యాడ్ నోట్తోనే క్లోజ్ అవ్వడం చూసాము. సో దాని ఇంపాక్ట్ ఏమైనా ఈ ఎఫ్ అండ్ ఓ సిరీస్ పైన ఉండే అవకాశం ఉందంటారా? అండ్ ఈరోజు మా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ మీద కూడా మీ విశ్లేషణ ఏంటారు? నిన్న మనం ఓపెనింగ్లో చెప్పుకోవడం జరిగింది, నిఫ్టీ వెళ్ళగలిగితే 11,925 వరకు వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. నిన్న డిఐ గమనిస్తే 11,910 వరకు వెళ్ళి అక్కడ నుంచి షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనం ప్యాటర్న్ కనుక గమనిస్తే నిఫ్టీలో మేజర్గా ఒక వేవ్ 2 ప్యాటర్న్ అనేది నిన్న కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది, వేవ్ 3లోకి ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నిన్నటి డిఐ నుంచి గమనిస్తే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డిప్ అనేది ఈరోజు చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 100 పాయింట్స్ డిప్ దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది. అంటే 11,725 దగ్గర సపోర్ట్ అనేది ఉంది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. అది హోల్డ్ అవుతుందా, క్లో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందన్న చూడాలి రాబోయే రోజుల్లో. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీ గమనించిన నిఫ్టీతో పాటుగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది చూస్తున్నాం. 31,500 అరౌండ్గా అక్కడ నుంచి టాప్ మే ఫామ్ చేసిన తర్వాత సెల్లింగ్ మోడ్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ అనేది జరిగిపోయింది నిన్నటి డే హై నుంచి గమనిస్తే. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా 30,900 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఆ జోన్ వైపుగా బ్యాంక్ నిఫ్టీ అనేది మూమెంటం అనేది కొనసాగొచ్చు. సో ఓవరాల్గా సెక్టోరల్ పరంగా గమనిస్తే మెటల్ సెక్టర్, మీడియా సెక్టర్, ప్రైవేట్ బ్యాంక్స్లో సెల్లింగ్ అనేది హెవీగా కనిపిస్తుంది. అదేవిధంగా పిఎస్ బ్యాంక్స్ ఒకటి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మిగతా సెక్టర్స్ గమనిస్తే కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఈరోజు 11,800 నిఫ్టీ కనుక బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవ్వగలిగితే 11,760 వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. మనకు వీక్లీ చార్ట్స్లో గమనిస్తే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు క్లోజింగ్ అనేది ఎక్కడవుతుంది అనేది గమనించాల్సి ఉంటుంది, అది ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో 11,800 పైన క్లోజ్ అవడంలో సక్సెస్ అవుతుందా లేకపోతే 11,800 కింద క్లోజ్ అవుతుందన్న చూడాల్సి ఉంటుంది. 11,800 కింద క్లోజ్ అయితే మాత్రం ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా నెక్స్ట్ వీక్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా పొజిషనల్ పరంగా షార్ట్ సెల్లింగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ లెవెల్స్లో 11,925 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ముఖ్యంగా రేపు G20 మీటింగ్ అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్ మధ్యలో ట్రేడ్ టెన్షన్స్ పరంగా ఏదైనా అలా అగ్రిమెంట్ వస్తుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది దాని మీద మార్కెట్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూస్తే కొంతవరకు ఈరోజు ప్రస్తుతం నిఫ్టీ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము డాక్టర్ రెడ్డీస్ ఈరోజు మంచిగా బాగా అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. నిన్న కనుక చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్లో ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది కనిపించింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం డాక్టర్ రెడ్డీస్. ఆల్మోస్ట్ మార్నింగ్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక మంచి షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుందని అనుకోవచ్చు. ప్రస్తుతం హైస్ వైపు ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుండి కనుక చూస్తే హయ్యర్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఐ మీన్ ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? నిన్న డాక్టర్ రెడ్డిస్ గురించి చెప్పినప్పుడు 2600 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని. ఈరోజు ఇంట్రాడేలో 2610 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు 2592 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి డైలీ చార్ట్స్లో గమనిస్తే ఒక టాప్ రివర్సల్ బార్ అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. కాబట్టి అప్సైడ్ అనేది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ రెడ్డీస్కి లిమిటెడ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో 2560 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆ సపోర్టు పైన సస్టైన్ అయినంత వరకు నెక్స్ట్ అప్వార్డ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2560 కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే ఇంకా ఇంతకుముందు అన్నట్టు 2450 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది.
ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు పూరి విందుల నుండి, సూర్యనారాయణ. హలో హలో సూర్యనారాయణ గారు, చెప్పండి. మేడం వాయిస్ స్లో ఉంది మేడం, మీరు కొంచెం. హలో, ఇప్పుడు ఓకేనా అండి వాయిస్? అపోలో టైర్స్ ఈ లెవెల్ లో తీసుకోవచ్చు ఏమైనా? 190 బిలో ఏమైనా వస్తుందా? ఫండమెంట్స్ బాగానే ఉన్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎలిమెంట్ తీసుకోవచ్చు మేడం, మార్కెట్ పడే అవకాశం ఉందా? సో రాంక్ ఇంత ఈ లెవెల్ లో తీసుకోవచ్చు ఏమైనా? అన్ని ఈ లెవెల్ లో తీసుకోవచ్చా? ఫండమెంట్స్ బాగున్నాయి కదా చెప్పండి. అన్ని కూడా లాంగ్ టర్మ్ కేనా అండి? అన్ని 1 ఇయర్ మేడం. ఓకే, చూడండి, ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండమెంటల్గా బేస్ మీద నిర్ణయం తీసుకోవాల్సిందే. దాంతోపాటుగా మార్కెట్ సైకిల్ని కూడా గమనించాల్సి ఉంటుందండి. ఓన్లీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పలేము. సో కొన్ని మేజర్గా టెక్నికల్ రీజన్స్ వల్ల కూడా మార్కెట్లో కరెక్షన్స్ అనేది వస్తుంటాయి. సో అలాంటిది గమనించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ పరంగా గమనించాల్సి ఉంటుంది. సో అపోలో టైర్స్ ఈ రేంజ్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. ఇక్కడ నుంచి షార్ప్గా రీబౌండ్ అవుతుంది అన్న పరిస్థితి అయితే ఇప్పుడు మార్కెట్లో కనిపించట్లేదు. ఇంకా కొద్ది రోజుల పాటు సెల్లింగ్ ప్రెజర్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చేద్దాం. తణుకు నుండి నాగేశ్వరరావు, హలో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి. టీసీఎస్, టెక్ మహేంద్ర, అరవిందో ఈ మూడు ఈ లెవెల్స్ లో తీసుకోవచ్చండి ట్రేడింగ్ కోసం? ఓకే అండి. చూడండి, ట్రేడింగ్ పరంగా మీరు తీసుకోవాలి అనుకుంటే లాంగ్ సైడ్ అయితే ఫేవరబుల్గా లేదండి. మీరు ఈక్విటీస్లో చేయాలనుకుంటే లాంగ్ మాత్రమే తీసుకోగలరు. ఫ్యూచర్స్లో చేయాలి అంటే మాత్రం మీకు షార్ట్ సెల్లింగ్ అవకాశాలు ఉంటాయి. సో మీరు ఫ్యూచర్స్లో చేస్తారా లేదా అనేది నాకు తెలీదు. మీరు ఈక్విటీస్లో మాత్రం లాంగ్ పొజిషన్స్కి అయితే ప్రజెంట్ అనుకూలంగా లేదు. ఓవరాల్గా 2240 కింద ఉన్నంత వరకు టీసీఎస్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఈరోజు నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది కాబట్టి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది టీసీఎస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టెక్ మహీంద్ర గమనించిన, టెక్ మహీంద్ర షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ అనేది సూచిస్తుంది కాబట్టి మీరు లాంగ్ పొజిషన్స్ని ముఖ్యంగా అవాయిడ్ చేయండి ఐటీ స్టాక్స్లో. సో ఓవరాల్గా ఐటీ ఇండెక్స్ అనేది కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆ కరెక్షన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఐటీ స్టాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇదివరకు ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేస్తే అదానీ పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ కొంత వాల్టైల్ ధోరణిలో ఇది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనం నిన్న చూసాము, ఇది కొంత కరెక్షన్లో కనిపించింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇగేన్ కొంత పాజిటివ్ మూవ్స్ అనేది ఇందులో చూస్తాం. లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే అదానీ పోర్ట్స్ కొంత ఒక 1-2 డేస్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తున్నప్పటికీ ఎగైన్ కొంత హయ్యర్ ఏదైతే ఒక అప్ ట్రెండ్ చూసామో ఆ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎక్కువగా కనుక చూస్తే కొంత వాల్టైలిటీలోనే ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈరోజు ఏదైతే అప్ మూవ్ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? మీ టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది ఇంకా ఈ వాల్టైల్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగే అవకాశాలే ఉన్నాయంటారా? చూడండి, అదానీ పోర్ట్స్ విషయానికి వస్తే 430 లెవెల్స్ని క్రాస్ చేయడంలో విఫలమైంది చాలా రోజులుగా. అక్కడి నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. సో నిన్నటి ప్యాటర్న్ కనుక గమనిస్తే నిన్న ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ లాంటిది సైడ్ బై సైడ్ ఏర్పడింది కాబట్టి అప్ సైడ్ అనేది లిమిటెడ్గా ఉంది. సో నిన్నటి హయ్యర్ లెవెల్ విషయానికి వస్తే 416-417 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సపోర్ట్ 390 దగ్గరలో ఉంది. సో ఈరోజు కొద్దిగా ప్రజెంట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తే కనుక ఫస్ట్ టార్గెట్గా 400 పెట్టుకోవచ్చు, దాని కింద 390. సో అప్ సైడ్ అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఓవరాల్గా లాస్ట్ అవర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈరోజు, ముఖ్యంగా ఫ్రైడే కాబట్టి. ఓకే సురదేవ్ గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే సన్ టీవీ మనం చూసాము నిన్న కనుక చూస్తే ఆల్మోస్ట్ ఒక 3% వరకు డౌన్ సైడ్ ట్రెండ్ అనేది ఇందులో మనకు కనిపించిందని అనుకోవచ్చు. బట్ ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కూడా చూస్తే ఇంకా కొంత కరెక్షన్ ఫార్మాట్లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా అటు మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కంటిన్యూస్ కరెక్షన్ ధోరణిలోనే మూవ్ అవుతూ రావడం మనం చూసాము. సో ముఖ్యంగా ఈ సన్ టీవీ నెట్వర్క్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవ్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? ముఖ్యంగా కొంతవరకు ఇదే కరెక్షన్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా, లేదు ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా చూడొచ్చు అంటారా?
చూడండి, దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఏవైతే స్టాక్స్లో 52 వీక్ లోయర్ లెవెల్స్ వస్తున్నాయో ఆ స్టాక్స్ని ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక ఫర్దర్గా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఫండమెంటల్గా ఎలాంటి బ్యాడ్ న్యూస్ ఉందన్నది మనకి ఇప్పుడు తెలియకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో తెలిసే అవకాశాలు ఉంటాయి. సో మేజర్గా క్యాష్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అండర్లయింగ్గా మనకి ఇంకా న్యూస్ వచ్చిన తర్వాతనే నార్మల్ ట్రేడర్స్ కన్నది ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంతకన్నా ముందుగా మనకు టెక్నికల్ చార్ట్స్లో కొద్దిగా కాషియస్ ఇండికేషన్ అనేది వస్తుంది. సో అలాంటి ఇండికేషన్స్లోనే సన్ టీవీ కూడా ఉంది. కాబట్టి మనకి ఈరోజు 52 వీక్ లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫాలింగ్ నైఫ్ని పట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ లాంగ్స్ ఉంటే కనుక తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప న్యూ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడానికి మాత్రం ఈ లెవెల్స్ అనేది కరెక్ట్ లెవెల్స్ అయితే కాదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో, హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ ఉపేంద్ర, అడగండి. నెక్స్ట్ ఒక ఏంటన్నారు, నెక్స్ట్ నాకు టీవీఎస్ తగ్గిపోయింది మేడం. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఈ లెవెల్లో ఒకసారి రెండు ఎంట్రీ లెవెల్స్ ఏమంటే తెలుసుకోవాలి మేడం. యా ఓకే అండి. సార్, లారస్ ల్యాబ్స్ మీరు 500 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ 340 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇంతకుముందు అన్నట్టు ఇది కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ నా ఉద్దేశంలో ఉన్నదాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి తప్ప యావరేజ్ మాత్రం చేయకండి. సో దీంట్లో ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా డిప్ వస్తే మీరు ఆ డిప్లో యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా ఒకేసారి యావరేజ్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఒక రివర్సల్ ప్యాటర్న్స్ అనేది మనం చూస్తున్నాం. ఇది తీవ్రమైతే లారస్ ల్యాబ్స్లో కూడా ఇంకా కొద్ది న్యూ లోయర్ లెవెల్స్ మనం చూడొచ్చు. కాబట్టి ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయకండి. కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చిన తర్వాతనే యావరేజ్కి ట్రై చేయండి. టీవీఎస్ శ్రీచక్ర విషయానికి వస్తే ఇది కూడా సిమిలర్గానే 52 వీక్ లోయర్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. అంటే ఇంకా మనకి అండర్లయింగ్గా వీక్నెస్ ఉంది అని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో ఇనిషియేట్ చేయకండి న్యూ పొజిషన్స్ని. కొద్దిగా క్యాష్లోనే ఉండండి, రాబోయే రోజుల్లో ఇంకా లోయర్ లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ తీసుకుందాం. హలో, హలో, యా చెప్పండి అండి. హలో, యా చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ అండి, ఇది మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు. ఓకే అండి, మనకి రాంగ్ డైల్ వచ్చింది. నెక్స్ట్ మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్ ఆల్టర్నేటివ్గా శ్రీనివాస్ ఆ మెయిల్ చేశారు. లిండే ఇండియా అరౌండ్ 422లో 200 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ 3430లో ఒక 25 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. లిండే ఇండియా 422, ఒరాకిల్ ఫైనాన్షియల్ 3430. ఇవి రెండు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఫస్ట్ ఏమన్నారు, లిండేనా? యా, లిండే ఇండియా, LINDE. చూడండి, ఒరాకిల్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే రీసెంట్ లోయర్ లెవెల్స్ అంటే 3000 ఆ జోన్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా అప్ సైడ్ మొమెంటం 3260 వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఎంతవరకు సస్టైన్ అవుతుందన్న చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇంకా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. మీరు ఆల్రెడీ లాంగ్స్ బిల్డప్ చేస్తుంటే ఉన్నదాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి తప్ప యావరేజింగ్ మాత్రం చేయకండి. సో ఏదైనా బౌన్స్ వచ్చినా 3260 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఆ బయ్యింగ్ ప్రైస్ అక్కడ ఉంటే కనుక ఒక్కోసారి ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, 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 యా చెప్పండి. మేడం, నా పేరు వెంకటేష్ అండి. నేను ఇస్కాకు 567లో 170 షేర్స్ కొన్నాను. ఈరోజు ఇంక్రీజ్ అయినట్టుంది, హోల్డ్ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ కమ్మంటారా? స్టాక్ ఏంటన్నారండి? క్విస్కార్ప్. ఒక 170లో తీసుకున్నారా? హలో, 170లో తీసుకున్నారా అండి? నో మేడం, 560లో తీసుకున్నాను. 170 షేర్స్ తీసుకున్నాను. 560లో తీసుకున్నారా? ఓకే, అంటే లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ మేడం.
స్టాక్ నేమ్ ఏదన్నా క్విస్కార్ప్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి ట్రాక్ చేయట్లేదండి స్టాక్ ఓకే అండి ఈ స్టాక్కి మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది అండ్ సూర్యదేవ్ గారు నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం మనం శ్రీకాంత్ ఆ మెయిల్ చేశారు ఎఫ్డీసీ బైబ్యాక్కి వెళ్తుంది ఆల్మోస్ట్ 350 రూపీస్ పర్ షేర్లో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 130-175లో ఉంది సో ఇది హోల్డ్ తనకు వస్తుందంటారా అని అడుగుతున్నారు సూర్యదేవ్ గారు బైబ్యాక్ ఇష్యూ మీద మాత్రం మీరు చెప్పలేమండి బైబ్యాక్ కండిషన్స్ ఏంటి అనేది మనం చూసిన తర్వాతనే చెప్పడానికి వీలవుతుంది అన్ని షేర్స్ని బైబ్యాక్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ మాత్రమే బైబ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మీకు వస్తుందా లేదా అన్నది ఇప్పుడు మనం చెప్పడం కష్టం అది దాని కండిషన్స్ ఏంటంటే తెలిసిన తర్వాతనే మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే శ్రీకాంత్ మరో అడుగుతున్నారు బిగ్ పోర్ట్ఫోలియోలో స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా లేదు బిగ్ అమౌంట్స్ని లిమిటెడ్ బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా అని అడుగుతున్నారు చూడండి ఇప్పుడు ఉన్న కండిషన్స్లో మీరు బ్లూ చిప్ కంపెనీస్లోనే ఎస్ఐపి మెథడ్ అనేది సూటబుల్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 1-1.5 ఇయర్ కనుక గమనిస్తే ఇంకా మనకి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్రీ డిప్లొమీ కొద్ది కొద్దిగా యావరేజింగ్ అనేది చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది అంటే ఎస్ఐపి మెథడ్ అనేది ఇప్పుడు సూటబుల్గా ఉంటుంది సో మీరు ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్ని మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇది నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఇప్పుడు మన లాస్ట్ టైం ఏదైతే మిడ్ క్యాప్ స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తాయో అవి చేయకుండా న్యూ మిడ్ క్యాప్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మనకు సెటిల్ అవ్వాలంటే ఈ బడ్జెట్ తర్వాతనే మనకు నెక్స్ట్ రాబోయే బుల్ మార్కెట్లో ఏవేవి పార్టిసిపేట్ చేయగలుగుతుంది అనేది మనకు ఒక అంచనా చేయవచ్చు కాబట్టి మీరు బడ్జెట్ వరకు వెయిట్ చేయండి బడ్జెట్ తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మెయిల్ చూద్దాం పిఎన్వి స్వామి మెయిల్ చేశారు అలౌండ్ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఈ 2 స్టాక్స్లో ఒక 30% ప్రాఫిట్లో ఉన్నారు ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా లేదు ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా పిఎఫ్సి ఆర్ఈసి సార్ పిఎఫ్సి మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ఒకసారి బుక్ చేసుకోండి మనకు రీసెంట్గా 138 హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది క్రాస్ చేయడానికి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి సో అట్లీస్ట్ మీరు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేయండి మళ్ళీ లోయర్ లెవెల్స్ వస్తే మీరు యావరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఉన్న ప్రాఫిట్ని మాత్రం మిస్ చేసుకోకండి రాబోయే రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు మీ ఉన్న ప్రాఫిట్ అనేది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్ఈసీ విషయానికి వస్తే మీరు ప్రాఫిట్లో ఉంటే దీంట్లో కూడా ఒకసారి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోండి రీసెంట్గా న్యూ హైస్ వచ్చినప్పటికీ మనకు టెక్నికల్ చార్ట్స్లో అది సజెస్ట్ అంటే దాన్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న హయ్యర్ లెవెల్స్ పెద్దగా ఎక్కువ రోజుల్లో సస్టైన్ అవ్వలేకపోవచ్చు కాబట్టి ఉన్న దాంట్లో మీరు అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు సుందరం ఫాస్టనర్స్ 50 షేర్స్ని 680లో హోల్డ్ చేస్తున్నారు సో ఇంకేమైనా బయంకి వెళ్ళొచ్చు అంటారా లేదు ఈ లెవెల్లో యావరేజ్ ఏమైనా చేయమంటారా సుందరం ఫాస్టనర్స్ 680లో తీసుకున్నారు సార్ సుందరం ఫ్యాషనర్స్ అయితే ట్రాక్ చేయట్లేదండి సో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పొచ్చు నెక్స్ట్ బులెటిన్లో ఓకే నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం విద్యాసాగర్ మెయిల్ చూశారు బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫో ఎడ్జ్ ఈ 2 స్టాక్స్లో 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఇస్ ఇట్ అ రైట్ టైమ్ టు బై అని అడుగుతున్నారు సిప్ మోడ్లో 2000 పర్ మంత్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫో ఎడ్జ్ చూడండి సిప్ మెథడ్ అనేది ఆల్వేస్ సూటబుల్ అవుతుందండి ఇప్పుడున్న కండిషన్స్లో అయితే బజాజ్ ఫైనాన్స్ అనేది హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికన్నా ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుమిలేషన్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ 3654 దగ్గరలో బజాజ్ ఫైనాన్స్ ట్రేడ్ అవుతుంది అది కాకుండా హయ్యర్ లెవెల్స్లో చిన్న చిన్న క్యాండిల్స్ అనేది ఏర్పడుతున్నాయి టెక్నికల్ చార్ట్స్లో కాబట్టి అప్ సైడ్ మూమెంటం అనేది కొద్దిగా హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ 2800 దగ్గరలో ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మీరు ఎవ్రీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకొని కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి ఎవ్రీ డిప్లో మీరు యావరేజ్ చేసుకుంటే మీకు లాంగ్ టైంలో బయింగ్ యావరేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఒక సురదేవ్ గారు లాస్ట్ మెయిల్లోకి వెళ్దాం నాగేశ్వరరావు మెయిల్ చేశారు పాండీ ఆక్సైడ్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు
2300 షేర్స్ ని 536 తీసుకున్నారు. సో ఇది కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది, కారణం ఏంటంటారు? ఇది ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? పాండీ ఆక్సైడ్స్, యా పాండీ ఆక్సైడ్ 536 హోల్డ్ చేస్తున్నారు. సార్ దీంట్లో ప్యాటర్న్స్ అనేది ఏం కనిపించట్లేదండి, వాల్యూమ్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి దీంట్లో రీటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు 540 లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, రీసెంట్ టాప్ లెవెల్ అనేది 390 దగ్గరలో ఉంది. సో మీరు ఉన్నదాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి తప్ప టెక్నికల్ బౌన్సెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, యావరేజింగ్ మాత్రం చేయకండి ఇలాంటి స్టాక్స్లో. సో ఇది కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది, ఎనీ టైం ఆ న్యూ లోస్ని కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి యావరేజింగ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సురదేవ్ గారు, ఫైనలీ కనుక చూసుకున్నట్టయితే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు? ఈరోజు ముఖ్యంగా వీక్లీ ట్రేడింగ్ క్లోజింగ్ కాబట్టి అండ్ నిన్న కూడా మనం చూసాము మార్కెట్స్ ఎఫ్ఎండో సిరీస్ని కూడా నెగిటివ్ బేస్లోనే కొంత క్లోజ్ చేయడం జరిగింది. సో మీ విశ్లేషణ ఏంటారు, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో ఓవరాల్గా మనకి జూన్ సిరీస్ విషయానికి వస్తే మనకి కౌంటర్ ట్రెండ్లో ఎంటర్ అయింది కాబట్టి కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయిందని అనుకోవచ్చు, కాకపోతే ఈ జూలై సిరీస్లో మాత్రం మార్కెట్స్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మేజర్గా చెప్పాలంటే 11,600 అనేది నిఫ్టీకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. సో దాన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఇక్కడ నుంచి నెక్స్ట్ 200 పాయింట్స్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా జూలై సిరీస్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూవర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్లోకి కనుక వెళ్తే నిఫ్టీ 30 పాయింట్స్ నెగిటివ్గా 11,811 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 94 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 39,491 వద్ద మూవ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ నెగిటివ్గా 31,120 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇది ఇవాళ మార్కెట్స్ అట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. జస్ట్ స్టే విత్ us.